డిఎన్ఏ రిప్లికేషన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ డిఎన్ఏ ప్రతికృతి ప్రయోగాత్మక రుజువు స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ నిర్మాణం ఇయర్ 1953 లో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్లు ఎక్స్ కిరణ వివర్తన మూల సిద్ధాంతంను ఆధారంగా చేసుకుని దీన్ని ప్రతిపాదించినారు మెరీస్ విల్కన్స్ అండ్ రాసిలిట్ ఫ్రాంక్లిన్ను అతి సాధారణ మరియు ప్రఖ్యాతిగాంచిన డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని ప్రతిపాదించారు ఒక ముఖ్యమైన సంఘటన గొలుసులు నైట్రోజన్ బేసెస్తో బంధింపబడి ఉంటాయి ఈ ప్రతిపాదన ఎర్విన్ చార్గాఫ్ యొక్క ద్వంద్వ పోచల డిఎన్ఏలో అడినిన్ థైమిన్ మరియు గ్వానిన్ సైటోసిన్ల మధ్య నిష్పత్తి సమతుల్యంగా ఉంటుంది డిఎన్ఏ పొడవు దీనిలో ఉన్న న్యూక్లియోటైడ్ల సంఖ్యపైన ఆర్ న్యూక్లియోటైడ్ల పెయిర్స్ సంఖ్యపైన ఆర్ నైట్రోజన్ బేసెస్ల పెయిర్స్ సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది రిప్లికేషన్ ప్రతికృతి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ప్రతిపాదించిన వెనువెంటనే వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ అనులేఖన విధానాన్ని కూడా విశదీకరించారు ఈ విధానంలో రెండు హెలిక్స్ విడిపోయి కొత్త సంపూరక హెలిక్స్ ఏర్పడటానికి మూస ఫలకాలుగా వ్యవహరిస్తాయి రిప్లికేషన్ పూర్తయిన తరువాత ప్రతి డిఎన్ఏ అణువులో ఒక ఫాదర్ హెలిక్స్ మరొక నూతనంగా సంశ్లేషణ చెందిన హెలిక్స్ ఉంటాయి ఈ విధానాన్ని సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రిప్లికేషన్ అంటారు ప్రయోగాత్మక రుజువు మాథ్యూ మెసెల్సన్ ఫ్రాంక్లిన్ స్టాల్ ప్రయోగం అర్ధ సంరక్షక డిఎన్ఏ రిప్లికేషన్ ఒక ప్రయోగాత్మక రుజువు 1958లో మాథ్యూ మెసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాహల్ ఈ కొలైను పై 20 నిమిషాల్లో విభజించి డిఎన్ఏ యొక్క ప్రతిరూపణను అధ్యయనం చేశారు ఏ కొలైను NH4Cl N15 అనేది నైట్రోజన్ యొక్క భార ఐసోటోప్ మాత్రమే నత్రజని పోషకంగా గల మీడియంలో అనేక తరాలు వర్ధనం చేశారు కొత్తగా సంశ్లేషణ చేయబడిన అన్ని డిఎన్ఏలకు N15 ఉంది నార్మల్ డిఎన్ఏ నుండి భార డిఎన్ఏ అణువులను సీసియం క్లోరైడ్ సాంద్రత ప్రవణత ద్వారా గుర్తించవచ్చు అప్పుడు ఈ కణాలను సాధారణ NH4Cl కలిగి ఉన్న మీడియంలోకి బదిలీ చేస్తారు సెల్స్ ద్విగుణీకరణం చెందే సమయంలో నిర్దిష్ట కాలాలలో నమూనాలను సేకరించి వాటి నుండి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ను వేరు చేస్తారు సెల్స్లను గణించినప్పుడు వారు సమయ వ్యవధిలో శాంపిల్స్ను సేకరించారు ఎందుకంటే కొత్త కణాలు ఎవ్రీ 20 మినిట్స్ల భాగాలుగా విభజించారు శాంపిల్స్ను సేకరించి వేరువేరుగా ఈ శాంపిల్స్లలో డిఎన్ఏ డెన్సిటీను సీసియం క్లోరైడ్ ప్రవణతపై ఆధారపడి కనుక్కున్నారు NH4Cl మీడియంలో 20 మినిట్స్ తరువాత సేకరించిన డిఎన్ఏ మధ్యస్థ సాంద్రతను కలిగి ఉంది NH4Cl మాధ్యమంలో 40 మినిట్స్ తరువాత సేకరించిన డిఎన్ఏ సమాన మొత్తంలో మధ్యస్థ సాంద్రత మరియు తేలికపాటి సాంద్రతను చూపించింది క్రోమోజోమ్లోని డిఎన్ఏ కూడా అర్ధ సంరక్షక విధానంలో రిప్లికేషన్ చెందుతుందని ఈ ప్రయోగాల ద్వారా నిరూపించబడింది